फ्रेंड्स ईरोजु मन दर शरत्चंद्र आईएएस अकाडमी शरत्चंद्र जूनियर कॉलेज मन दर इंटरमीडिएट विथ आईएएस फाउंडेशन एंड क्लैट कोचिंग हिमसाई उन्ना हिमसाई की क्लैट मंची मार्क्स वी एनएलयू वैजाग् नेशनल लॉ यूनिवर्सिटी वैजाग् सीट वो सो क्लैट कॉमन लॉ एडमिशन टेस्ट क्लैट బాగా స్కోర్ చేయడం వల్ల మంచి క్వాలిటీ సీట్ వచ్చింది సో కంగ్రాచులేషన్స్ సింసాయి థాంక్స్ సార్ అయితే జనరల్గా ఏంటంటే నేను ఇప్పుడు చెప్తున్నట్టుగానే ఇంటర్వ్యూ అయిపోగానే స్టూడెంట్స్కి ఓన్లీ ఎంసెట్ అని నీట్ అని ఐఐటి జేఈ అనే కాకుండా ఇంకా చాలా ఎగ్జామ్స్ అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అందులో క్లాట్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ క్లాట్ ఎగ్జామ్ రాసి ఎవరికైతే ఎన్ఎల్యూ సీట్ వస్తుందో ఎన్ని ఎన్ఎల్యూ ఎన్ఎల్యూ హైదరాబాద్ బెంగళూరు వైజాగ్ మంచి ఎన్ఎల్యూ సీట్ వస్తుందో ఒక 5 ఇయర్స్ కోర్స్ చేస్తారు వాళ్ళు బిఏఎల్ఎల్బి బిఏ ప్లస్ ఎల్ఎల్బి 5 ఇయర్స్ కోర్స్ ఉంటుంది అది చేసి బయటకు వస్తే వాళ్ళు యూపీఎస్సీ సివిల్స్ రాయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది లేదా జ్యుడిషియల్లోకి వెళ్ళచ్చు జడ్జ్ ఎగ్జామ్ రాయొచ్చు లేదా ఈవెన్ కార్పొరేట్లో కూడా వెళ్ళచ్చు ఫర్ ఎగ్జాంపుల్ లా ప్రొఫెషన్లో కార్పొరేట్లో లీగల్ అడ్వైజర్స్గా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఈ కోర్స్ క్రియేట్ చేస్తుంది So, Himsai, congrats once again. So, how are you feeling about this? Thanks, sir. నాకు క్లాట్ ఎగ్జామ్ గురించి ఐడియా వచ్చింది కానీ అంత మన అకాడమీ వల్ల సార్ గైడెన్స్ వల్ల సార్ అయితే ఈ క్లాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో నీ మెయిన్ స్ట్రాటజీ ఎలా ఉంది మెయిన్ మనం ఫస్ట్ మన అకాడమీ గైడెన్స్ మన టీచర్స్ ఫ్యాకల్టీ ద్వారా ఫస్ట్ బేసిక్ తెలిసింది సార్ దాని తర్వాత డైలీ హిందూ పేపర్ ప్రొవైడ్ చేసేవాళ్ళు అకాడమీలో దాన్ని అదే అనాలిసిస్ కూడా ప్రొవైడ్ చేసేవారు క్లాసెస్ పెట్టి అదే కాకుండా రీజనింగ్ సుబ్బయ్య సార్ బాగా చెప్పేవాళ్ళు ఇంగ్లీషు వంశీ సార్ కూడా బాగా చెప్పేవాళ్ళు మన కరెంట్ అఫేర్స్ ఫ్యాకల్టీ కూడా బాగా చెప్పారు సార్ దానివల్ల ఏంటంటే బాగా హెల్ప్ అయింది కొంచెం ఆన్లైన్ వల్ల ఓకే సో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ మధ్య క్లాట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా మారుతుంది అంటే ఒకప్పుడు లాగా మనం ఓన్లీ కోచింగ్లో క్లాస్ రూమ్లో చెప్పిన లెసన్స్ మాత్రమే చదివితే క్లాట్ ఎగ్జామ్ క్లియర్ చేయడం కష్టం అవుతుంది అంటే ఏ ఎగ్జామ్లో అయినా కూడా స్టూడెంట్ సెల్ఫ్ స్టడీ అంటే ఓన్గా న్యూస్ పేపర్ని ఒక 2-3 అవర్స్ కూర్చొని చదవడం కానీ మనం పెట్టిన ఎగ్జామ్స్తో పాటు ఆన్లైన్లో డిఫరెంట్ సోర్సెస్ని ఫాలో అవుతూ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటే ఎగ్జామ్ క్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ హిమసాయి నువ్వు ఇప్పుడు హిందూ న్యూస్ పేపర్ చదువుతున్నాడు జనరల్గా హిందూ న్యూస్ పేపర్ చదవాలి ఖచ్చితంగా యాజ్ అ రూల్ బట్ అందరు చదివినప్పటికీ కూడా క్లాట్ ఎగ్జామ్ కోసం పేపర్ని డిఫరెంట్గా ఎలా చదవాలనుకుంటున్నాను డిఫరెంట్గా ఎలా చదివితే ర్యాంక్ వస్తుంది సజెస్ట్ చేస్తాం నెక్స్ట్ రాసే వాళ్ళకి ఫస్ట్ హిందూ పేపరు క్వశ్చన్స్ కనే కాదు మనం క్లాట్ ఎగ్జామ్ అంతా ప్యాసేజ్ బేస్డ్గా ఉంటాయి ప్రతి 5 క్వశ్చన్స్కి ఒక ప్యాసేజ్ ఉంటుంది కాబట్టి ఏంటంటే హిందూ చదివే కొద్దీ మనకు ఫాస్ట్గా చదువుతాము అర్థం చేసుకుంటాము వెంటనే ఆ పేరాలో ఏముందో చిన్నగా సమ్మరీ లెక్క రాసేసుకోవచ్చు అదే కాకుండా హిందూలో మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియన్ ఫారెన్ అఫైర్స్ అదే కాకుండా కొత్త మిషన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అలా చూసుకున్నాను సార్ నాకు అది బాగా ఓకే ఫ్రెండ్స్ యాక్చువల్గా క్లాట్ ఎగ్జామ్ 2020 నుంచి క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ డైరెక్ట్గా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కాకుండా ప్రతి దానికి ఒక లార్జ్ పాసేజ్ ఇచ్చి పాసేజ్ నుంచి బేసిక్ క్వశ్చన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్గా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కాకుండా కరెంట్ అఫైర్స్ బేస్ మీద ఒక పెద్ద పాసేజ్ ఇచ్చి పాసేజ్ని ఫాలో అప్ చేసి వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారు సో ఎవరికైతే రీడింగ్ స్కిల్స్ బాగుంటాయో ఫాస్ట్గా చదివి కాంప్రిహెండ్ చేసి అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు క్లాట్లో ర్యాంక్ పట్టగలుగుతున్నారు అది 2020 కన్నా ముందు ఎలా ఉండేదంటే జస్ట్ మనం కొన్ని ఫ్యాక్ట్స్ బై హార్ట్ చేసి ఇంగ్లీష్లో కొంత గ్రామర్ని గుర్తుంచుకొని ఎగ్జామ్ కొద్దిగా పట్టగలిగేవాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ కూడా మొత్తం రీడింగ్ కాంప్రిహెన్షన్స్ సో ఎలాగైతే హిమసాయి చెప్పాడో ఇంగ్లీష్ వంశీ సార్ ఎలా మీకు చెప్పేవాళ్ళు ఇంగ్లీష్ లేదా రీజనింగ్ సుబ్బయ్య సార్ చెప్పేవాళ్ళు ఫ్యాకల్టీ కూడా మన ఫ్యాకల్టీ వంశీ సార్ కానీ సుబ్బయ్య సార్ కానీ శ్యామ్ సార్ ఫ్యాకల్టీ కూడా 2020 తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది కాబట్టి టీచింగ్ మెథడాలజీని చాలా వరకు మార్చాల్సి వచ్చింది హిమసాయి అని కాకుండా ఎవరైతే మా దగ్గర ఈ జూనియర్ కాలేజ్ సెలక్షన్ జూనియర్ కాలేజీలో క్లాట్ ఎగ్జామ్ రాశారో వీళ్ళల్లో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళని మేము అబ్జర్వ్ చేయండి హిమసాయి తోట ఈశ్వర్ కానీ భావన కానీ వేదోషిత కానీ ఎక్సెట్రా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కువగా రీడింగ్ హ్యాబిట్ బాగా చేసుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ వైజ్గా నాలెడ్జ్ వైజ్గా మిగతా వాళ్ళు ఈక్వల్గా ఉన్నా కూడా ఎక్కువ బుక్స్ అవ్వడం వల్ల అంటే పేపర్ ఎక్కువ చదవడం వల్ల రీడింగ్ స్కిల్స్ పెంచుకోవడం వల్ల ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగారు స్ట్రాంగ్గా సో అది హింస ఇప్పుడు ఈ సంవత్సరం క్లాట్ ఎగ్జామ్ డిసెంబర్ జరగబోతుంది అంటే హార్డ్లీ 5 మంత్స్ టైం ఉంది సో
ఎవరైతే డిసెంబర్ ఎగ్జామ్ రాస్తున్నారో మీ జూనియర్స్, మన కాలేజ్ అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు జూనియర్స్, వాళ్ళకి నువ్వు అడ్వైజ్ ఏమి ఇస్తావు? నెక్స్ట్ 5 మంత్స్ ఎలా ప్రిపేర్ అయితే ర్యాంక్ కొట్టగలనుకుంటున్నావు? అదే సార్, ఫస్ట్ హిందూ పేపర్ డైలీ చదవాలి 5 మంత్స్. దానికి నోట్స్ రాసుకోవాలా, సపరేట్ సెక్షన్స్ పెట్టుకోవాలి నోట్స్కి, అంటే ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ఫారెన్ కరెంట్ అఫైర్స్ అలా సపరేట్ నోట్స్ పెట్టుకుంటే దాని నుంచి మనం జీకే కూడా, అంటే అది ఓన్లీ కరెంట్ అఫైర్స్ కాదు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ జీకే కూడా తీసుకుంటే మనకు ఫ్యాక్ట్స్ కూడా బాగా గుర్తుంటాయి, దాన్ని బట్టి రాసుకోవచ్చు. అదే కాకుండా కొంచెం నాకు కొంచెం పోయింది ఏంటంటే లాజికల్ రీజనింగ్లో పోయింది, అది కొంచెం స్ట్రాంగ్గా చూసుకుంటే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్కి మటుకు మార్క్స్ ఎక్కువ రాదు సార్, ఇంచుమించు 20-30-40. లీగల్ యాప్టిట్యూడ్ నన్ను అడిగితే అదే అన్నిట్లో ఈజీ కొంచెం, కాకపోతే ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలా, ఒక ఐడియా వచ్చేస్తుంది, ఒక 4-5 మార్క్స్ రాస్తే ఇలా వస్తాయి క్వశ్చన్స్, దానికి ఆన్సర్స్ ఇలా ఉంటాయి, కాకపోతే దానికి ప్రాక్టీస్ ఎక్కువ కావాలా, బుక్స్ చదవాలా. నేను పియర్సన్ చదివాను కొంచెం. అయితే ఫ్రెండ్స్, క్లాట్లో మెయిన్గా ఉండే సెక్షన్స్ ఏంటంటే ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, అలాగే లీగల్ యాప్టిట్యూడ్ అండ్ కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్. సో లీగల్ యాప్టిట్యూడ్ అనే పార్ట్ సపరేట్గా ఉంటుంది, అడితే దానికి 1 or 2 మంత్స్ టైం సరిపోతుంది లీగల్ యాప్టిట్యూడ్కి, ఎందుకంటే అది ప్రతి న్యూ కాబట్టి స్టూడెంట్స్ మోస్ట్లీ వాళ్ళు ఎన్సీఆర్టీస్లో కానీ లేకపోతే పాలిటిక్స్ చదివిన దాని కానీ వాటి హెల్ప్తో లీగల్ యాప్టిట్యూడ్ కూడా బాగా సాల్వ్ చేయగలుగుతారు. సో క్లాట్ ఎగ్జామ్ అనే కాకుండా ఇన్ఫ్యాక్ట్ నేను మనం చెప్పినట్టుగా ఐపీ మ్యాట్ ఎగ్జామ్ కానీ, అలాగే వాళ్ళ క్లాస్మేట్స్ చాలామందికి మన స్టూడెంట్స్కి సియుఎట్ సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కూడా రాస్తున్నారు. సో ఈవెన్ జామియా మిలియాలో సో సీట్ వచ్చింది కొంతమందికి, అలాగే డియూ ఢిల్లీ యూనివర్సిటీ బేస్డ్ సీట్లు వచ్చి చాలామంది వచ్చాయి. సో ఇలా డిఫరెంట్ ఆపర్చునిటీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇంటర్మీడియట్ తర్వాత ఈ ఎగ్జామ్స్ రాయడం వలన. యూ కెన్ గో ఇన్ టు సమ్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. సో కనీసం సెకండ్ హింసాయి అండ్ ఆల్ ది బెస్ట్ విత్ యువర్ కోర్స్ ఇన్ ఎన్ఎల్యు వైజాగ్. థ్యాంక్ యూ.